ఇటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపు ఎల్లుండి తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. హైదరాబాద్లో ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చూస్తున్నాం మనం, తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తూ ఉండడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఆవర్తనం కారణంగా ఒక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రభావం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగం, అదేవిధంగా ఇతర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది. మనం ఉదయం 8:30 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే నమోదైన వర్షపాతం చూసుకుంటే బైన్సాలో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్ జిల్లా మహదేవ్పూర్లో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం, నిజామాబాద్ జిల్లా గన్నారంలో 4 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా సిర్కాపూర్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈరోజు రాత్రి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పలు జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. మొత్తం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. హైదరాబాద్లో చూసుకుంటే వాతావరణం పూర్తిగా మేఘావృతమైంది. చిరుజల్లులు ముసురు కొనసాగుతుంది. చిరుజల్లులు కురుస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు ఈరోజు హైదరాబాద్లో కూడా కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి విపత్తు నిర్వహణ అధికారులు కూడా చెప్తున్నారు. జిహెచ్ఎంసీ కూడా ఈ మేరకు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. మొత్తంగా చూసుకోవచ్చు, రాబోయే 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణలో నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కిషోర్. ఓకే విక్రమ్.